హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు. ఈ రోజు నేను తురుమావకాయ ఎలా పెట్టుకోవాలని చెప్తాను. తురుమావకాయ అనేది మనం జనరల్ గా కొద్దిగానే పెట్టుకుంటాము, పెద్ద పెద్ద జాడీలలో ఏం పెట్టం కాబట్టి. నేను ప్రస్తుతానికి రెండు కాయలు చూపిస్తున్నాను, ఒక రెండు మామిడికాయలతో ఎలా చేయాలని చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఆవపిండి, మెంతులు వేయించుకొని మెంతి పిండి, తర్వాత ఉప్పు, కారం, పసుపు, నేను చెప్పినట్టుగానే నూనె, నువ్వుల నూనె వాడాలి, నువ్వుపప్పు నూనె, తర్వాత ఇంగువ, ఆవాలు, ఎండుమిర్చి. ఈ ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ పోపుకి, ఇంకేం వెయ్యం పోపులు మూడే. ఈ కారము, ఆవపిండి ఎండలో పెట్టుకోండి, ఉప్పు మూడు కూడా ఎండలో పెట్టుకోండి. కాసేపు అట్లీస్ట్ ఒక 1 అవర్ ఎండలో పెట్టుకుని వచ్చి ఈ లోపల ఈ మామిడికాయల్ని పీల్ చేసేసుకొని ఈ తురుముతోటి, మనం కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాంతో తురిమి ఆ మామిడికాయ తురుముని కూడా ఒక్క 1/2 అవర్ 20 మినిట్స్ అట్లా ఎండలో పెట్టుకుని రండి. ఎందుకంటే మరీ ఎక్కువ తడిగా లేకుండా కొంచెం అందులో ఏదైనా వాటర్ ఉన్నా పోతుంది. అలా ఎండలో పెట్టుకొచ్చుకొని తెచ్చుకోండి. ఎక్కువసేపు పెట్టకండి, మళ్ళీ మామిడికాయలో ఉన్న నీరంతా పోతే మీకు ఊట రాదు. కాసేపు తురుము ఎండలో పెట్టుకోండి, ఒక 1/2 అవర్ టు 20 మినిట్స్ టు 1/2 అవర్ పెట్టండి. అంతకన్నా ఎక్కువ పెట్టకండి. సో నేను తర్వాత చూపిస్తాను ఎండలోంచి తీసుకొచ్చాను. ఇందాక చెప్పాను కదా ఎండలో పెట్టుకోవాలని, ఉప్పు, కారం, ఆవుపిండి అన్ని ఎండలో పెట్టుకుని వచ్చాను నేను. ఇది కూడా ఎండలో పెట్టాను. కొద్దిగానే చూసారా సాఫ్ట్ గానే ఉంది, కానీ పైన ఉన్న తడి ఏదన్నా పొరపాటు ఉంటే పోతుంది. అట్లా కాసేపు ఎండలో పెట్టొచ్చాను. ఇప్పుడు ఇది ఒక కప్ అయింది సుమారు, ఓకే, మోస్ట్లీ ఒక కప్ అయింది. నేను ఒక కప్పుతో తీసుకుంటున్నాను. దీనికి ఒక కప్ అయితే హాఫ్ కప్పు కారం తీసుకోండి, ఓకే. 1/4 కప్పు ఉప్పు తీసుకోండి. ఏది తీసుకుంటే మీరు దాంతో, మీరు ఏ గ్లాస్ తీసుకుంటే ఆ మెజర్మెంట్ కప్పు కానీ, ఒక ఎన్ని కప్పులు అయితే ఉంటుందో మీకు మాగాయ తురుము దానికి 1/2 కారం వేసుకోండి. ఆ హాఫ్ లో మళ్ళీ 1/4 ఉప్పు వేసుకోండి, ఓకే. ఇప్పుడు నాకు ఒక కప్పు వచ్చింది, ఇది వేసుకున్నాను. దీంట్లోకి 1/2 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు వేస్తాను. ఎప్పుడు కూడా ఉప్పు మాత్రం తక్కువే వేసుకోవాలమ్మా, ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఉప్పు ఎప్పుడు తక్కువ వేసుకోండి కారం కన్నా, ఎందుకంటే కారం కొద్ది రోజులు పోతే తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఉప్పు మీదకు వస్తుంది, ఉప్పు మీదకు వస్తే మనకి ఉప్పగా అనిపిస్తుంది. అందుకని ఉప్పు ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి, ఒక 1/2 కప్పే వేసాను. ఉప్పు కావాలంటే తగ్గింది అనుకోండి, అప్పుడు కావాలంటే మీరు ఒక స్పూన్ కలుపుకోవచ్చు, నష్టం లేదు. అంతేగాని అనవసరంగా ఎక్కువ వేసేసుకొని దానికి మళ్ళీ ఇవి అవి యాడ్ చేసుకొని పాడు చేసుకోకండి. ఒక చెంచా, మీకు ఇంకా అనుమానం వస్తే నేను చెప్పిన దానికన్నా కూడా ఇంకొక స్పూన్ తక్కువ వేసుకోండి. మీరు వేసుకునేటప్పుడు కారం ఎక్కువైనా పర్వాలేదు, కానీ మనకి ఉప్పు ఎక్కువైందంటే కనుక ఎవరం తినలేము కాబట్టి ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, ఓకే. వేసుకొని దీంట్లో ఇప్పుడు ఆవపిండి, మెంతిపిండి చాలా కొద్దిగా పడతాయి. నేను జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆవపిండి వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్ మెంతిపిండి, ఓకే. ఇవన్నీ వేసి కలుపుకొని నూనె తిరగమూతకి బాగా కాచుకోవాలి. కాచి నూనె పోయాలి. ఇందులో ఒక ఆవకాయలో తప్ప మిగిలిన పికిల్స్లోకి, జనరల్గా 80% ఆఫ్ పికిల్స్కి మనం కాచిన నూనె పోసుకుంటాం, ఎక్సెప్ట్ మామూలు ఆవకాయ, పెద్ద ముక్కలతో పెట్టుకున్న ఆవకాయ తప్ప అన్నిటికీ కూడా కాచి చల్లార్చి అది మనం పోపుగా వేసుకుంటాం. ఆవకాయలో మాత్రం పోపు పెట్టాం, అందుకని కాచిన నూనె కూడా పొయ్యం, అంతా పచ్చివే వేస్తాం. ఇది మాత్రం కాచిన నూనె పోస్తాం, ఓకేనా. ఇంకా మీకు ఆ డౌటే ఇంకా రాకూడదు మీకు ఎవరికి, నా వీడియో చూసాక ఏది కాచిన నూనె పొయ్యాలా పచ్చి నూనె పొయ్యాలా అనేది. అన్నిట్లోకి కూడా మనం కాచిన నూనెతోనే తిరగమూత వేసుకుంటాం, తాలింపు అంటాం దీనికి. మా ఆవకాయకే వేయం, ఓకే. ఇప్పుడు అన్ని వేసాను, ఆ నూనె కాచిపెట్టుకుని తిరగమూత వేసుకుంటాం. నూనె వేడెక్కింది, ఇందులోకి ఏమి వెయ్యద్దు, పప్పులు ఏం వెయ్యకండి, మెతక వాసన వస్తాయి. ఎప్పుడు కూడా పికిల్స్ లో పప్పు కూడా వెయ్యకూడదు, తిరగమూతకు మినపప్పు శనగపప్పు ఏం వేయకూడదు. ఓన్లీ ఆవాలు, మెంతులు, ఇంగువ. ఈ కానీ ఇప్పుడు మెంతులు మనం మెంతి పిండి వేసాం కాబట్టి ఇంకా మెంతులు కూడా వెయ్యక్కర్లా, మళ్ళీ చేదు ఎక్కుతుంది. ఓన్లీ ఆవాలు, ఇంగువ,
ఇంగువ వాసన చాలా బాగుంటుంది కాబట్టి ఒక రవ్వ ఎక్కువైనా నష్టం లేదు ఇంగువ ఎండుమిర్చి ఓకే ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి తొందరగా కారం పడుతుంది మొత్తంగా వేసుకుంటే మీకు వేస్ట్ అయిపోతుంది ఒకలకే వచ్చేస్తుంది ఆ ముక్క కాబట్టి ఇట్లా రెండుగా తుంచి వేసుకోండి ఓకే ఇప్పుడు ఇది వాగాక మనం కాగింది చిట్టగరి పసుపు కూడా నూనెలో వేసేస్తున్నాను ఇప్పుడు ఆఫ్ చేశాను చల్లారాక వేసుకుందాం పోపు ఒక 2 నిమిషస్ చల్లారని వేడి మీద వేసే ఎందుకండి అని అడగచ్చు మీరు వేడి మీద వేస్తే ఏమవుతుందంటే మగ్గినట్టు అయిపోయి మెతక వాసన వస్తుంది ఊరగాయ ఏ ఊరగాయ అయినా సరే వేడి వేడి నూనె ఎప్పుడు పొయ్యకూడదు కొంచెం చల్లారిన నూనె వేసుకుంటే మీకు మెతక వాసన రాకుండా ఉంటుంది అంతేనే వామ్ గా అట్లీస్ట్ లూక్ వామ్ గా ఉండాలి నూనె అప్పుడు పోసుకోవాలి ఓకే చల్లారింది చల్లారింది కలుపుకోండి కలుపుకున్నాక కూడా వెంటనే బాటిల్లలో తీసుకోకండి ఒక 15 20 నిమిషస్ బయటే ఉండనిచ్చి తర్వాత పెట్టుకోండి అప్పుడు మీకు సరిగ్గా ఉంటుంది ఓకే దీనికి ఎక్కువగా నూనె కూడా అవసరం ఉండదు చక్క గట్టిగా ఉన్నా కూడా మంచిగా అన్నిటికి నంచుకోవడానికి సైడ్ డిష్ గా అన్నంలోకి సైడ్ డిష్ అన్నిటికి బాగుంటుంది ఇది ఆవకాయ తిన్న తృప్తి కూడా మీకు ఇస్తుంది ఆవకాయ లాగానే ఉంటుంది టేస్ట్ కాబట్టి ఇందులో తురుము వేస్తాం అందులో ముక్కలు వేస్తాము ఓకే ఇది కూడా బాగుంటుంది వేసుకోండి చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళు అప్పటికప్పుడు వేసుకోవడానికి ఇవి వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చల్లారాక బాటిల్లోకి తీసుకెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీరు కూడా చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి